ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తానని, ఇప్పటిదాకా ఇంకా వ్యవసాయ రుణం ఎవడన్నా తీసుకొని ఉంటుంటే పోయి తీసుకోండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదిన కానుకగా ఎక్కిన రోజు నేను రద్దు చేస్తానని చెప్పడం కూడా చూసాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆగస్టు 15 అన్నారు. ఆగస్టు 15 తర్వాత మంత్రులందరూ కూడా ఏం స్పష్టం చేశారు, మొత్తం కూడా మాఫీ అయిపోయినాయి అని చెప్పినారు. కానీ క్రమక్రమంగా రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి మాఫీ కానటువంటి రైతులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత సాంకేతికమైనటువంటి కారణాలు చెప్తూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ రైతులకు సంబంధించి ఎవరికైతే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదో వాళ్ళని హెల్ప్ లైన్ ఆశ్రమించినట్టు, ఎందుకు మీరు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా మరి బ్రహ్మాండం బద్దలైపోతే అందరికి రుణమాఫీ జరిగితే లక్షల సంఖ్యలో హెల్ప్ లైన్ ఫోన్లు ఎందుకు చేస్తున్నారు, రచ్చబండ దగ్గరికి రైతులు మాఫీ కాలేదని ఎందుకు వస్తా ఉన్నారు? కాబట్టి ఒకటి, రుణమాఫీ అనేటువంటి విషయంలో సమగ్రంగా ఆలోచన చేసి అందరికీ కూడా రుణమాఫీ అయిందని చెప్పడం ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు షరతులు ఎందుకండి, 69 లక్షల మంది ఈ రాష్ట్రంలో స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా క్లియర్ గా SLPC సమావేశంలో, బ్యాంకర్ సమావేశంలో క్లియర్ గా లెక్కొచ్చింది, కుల్లం కుల్లా లెక్కొచ్చింది. నువ్వు GO No. 567లో క్లియర్ గా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలా, ఓడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్టు మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలా, వ్యవసాయ రుణాలలో మరి ఏదైతే రీషెడ్యూల్ చేసుకున్న వాటికి లేదు, అదే విధంగా బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తెచ్చుకున్న వాళ్ళకి లేదు, ఇలా అనేక ఆంక్షలు తీసుకొచ్చి రైతుల మెడకు విరితాడు బిగించింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏం చెప్తున్నది, రైతుల నుంచి ఆందోళన వచ్చినాక, ప్రతిపక్షాల నుంచి ఆందోళన వచ్చిన తర్వాత మేము అన్ని ధృవీకరించుకుంటున్నాం, కుటుంబ నిర్ధారణ చేస్తున్నాం. ఎన్ని రోజులు పడుతుంది మీ కుటుంబ నిర్ధారణ? తెలియదు. రేవంత్ రెడ్డి గారికి హామీ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు అని తెలియదా? కాబట్టి ఇవన్నీ కూడా బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టి ఏదో రకంగా కాలయాపన చేయడం తప్ప రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట మీద నిలబడి లేదు. ఇలా 18,000 కోట్ల రూపాయలు ఇస్తే రుణమాఫీ ఎట్లయితుంది? వాళ్ళే చెప్తున్నారు 18,000 కోట్లు ఇచ్చినామని. ఇలా 69 లక్షల అకౌంట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, స్వల్పకాలిక రుణాలు తెచ్చుకున్నారు. ఇలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వము. పైగా మంత్రులు మాట్లాడారు, ఏమని మాట్లాడుతున్నారు, రుణమాఫీ అయిపోయింది, కొద్ది గొప్ప మిగిలిన వాళ్ళు ఉంటే సాంకేతిక కారణాలతోనే. ఈ రాష్ట్రంలో మరి ఎంతమంది రైతులు స్వల్పకాలిక రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి మాఫీ చేయగలిగారు అనేది ప్రభుత్వ లెక్కలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది, చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. 30% రైతులకు కూడా రుణమాఫీ కాలేదనేటువంటి విషయాన్ని అంగీకరించి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఆ టైంలో మాట్లాడినప్పుడు ఆయన నాకు తెలిసినంత వరకు 31,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది, ఈ అమౌంట్తో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే చెప్పారు. ఆ టైంలో చెప్తున్నప్పుడు 41 లక్షలు చెప్పారా, 47 లక్షలు చెప్పారా, అది నాకు గుర్తులేదు. మీరేమో ఇప్పుడు మళ్ళీ సడన్గా దాన్ని 69 లక్షల మందికి రుణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? నేను చెప్పలేదండి 69 లక్షల చేంజ్ ఉన్నాయి, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారని చెప్పి SLPC రికార్డు నేను చెప్పేది. నేను నా సొంత లెక్క చెప్పడం లేదు. అంటే ప్రభుత్వం అందరికీ చేస్తుందంట, చేయాలంటారా మీరు? మరి రైతు అందరు రైతులు కదా, ఇలా మరి ఏంది క్లాసిఫికేషన్ ఏంటంటారు? మరి ఇప్పుడు చేయాలంటే అమౌంట్ సరిపోతుందా? 31,000 కోట్ల రూపాయలు సరిపోతుందా? సరిపోదు. ఎట్లా సరిపోతుంది అది? ఇప్పుడు సుమారుగా ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం మేము 50,000 crores కావాలా? కాబట్టి ఈ ప్రభుత్వము ముందు దాటవేత వైఖరి నుంచి రావాలి. ఇలా వాతావరణం చాలా స్పష్టంగా ఏం చెప్పారు, 2 లక్షల రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేస్తాం, 2 లక్షల కంటే ఎవరికన్నా ఎక్కువ ఉంటే అది వాళ్ళు మిగతాది రైతు కట్టుకుంటాడని చెప్పారు. కానీ ఇలా దానికి భిన్నంగా పోతున్నారు కదా దాంట్లో. అందుకే దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా GO No. 567 అనేటువంటి ఉరితాను రైతులకు బిగించారు కదా, తెల్ల రేషన్ కార్డు మెలిక పెట్టింది అందుకే కదా, రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేమని చెప్పింది అందుకే కదా, బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణం తెచ్చుకున్న వాళ్ళకి ఇవ్వలేమని చెప్పింది అందుకే కదా, ఈ రకంగా 2018 ముందే లోన్ ఉన్న వాళ్ళకి, మొండి బాకీ ఉన్న వాళ్ళకి ఇవ్వని చెప్పింది అందుకే కదా, ఈ రకమైనటువంటి సాకులతో GO No. 567 తీసుకొచ్చి ఇలా రైతులకు పంగనామాలు చెప్పడానికి ప్రయత్నం చేయడంలో భాగంగా జరిగిన కుట్ర కదా ఇది. 18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ అయిపోయిందని చెప్తే ఇలా ఇంతమంది రైతులు మరి ఆ రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. బీజేపీ హెల్ప్ లైన్ కి రోజు 1,000,000 మంది ఎందుకు ఫోన్లు చేస్తున్నారు రుణమాఫీ అయిపోతే?
ఎస్, కానీ ఇప్పుడు మీరు ఇంకో పెద్ద విషయం చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో 31,000 కోట్లు అన్నది, సరే 14-18,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేసింది కదా, మిగతా చేస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాం. మీరేమో ఇప్పుడు 50,000 కోట్లు అయినా ఈ మొత్తం రుణాలు మాఫీ అవ్వవు అని చెప్పి మీరు చెప్తున్నారు, రైట్? ఒకసారి మనం సీధరెడ్డి గారు ఒక విషయం మనం చూడాలి. మనకు పక్కనే ఉన్న బోరంపేట కుద్బులాపూర్ నియోజకవర్గంలోని బోరంపేటకి సంబంధించిన వ్యవసాయదారుల సొసైటీకి సంబంధించి అక్కడ రుణమాఫీ 90% అబో కాలేదు అని చెప్పని అంటున్నారు. అక్కడ రైతులు మాట్లాడారు మనతో, ఒకసారి రైతులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాము, అది 630 మందికి తీసుకున్నారు, అలా 10 మందికి మాపాయి. నేను 80,000 రూపాయలు తీసుకుని నిన్ను మళ్ళీ నేను అది తొందరగా గవర్నమెంట్ తొందరగా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను చూసుకొని 4 సంవత్సరం అవుతుంది చూసుకొని 80,000 ఇంతవరకు ఇంకా కాలం. ఇంకా ఎప్పుడు చేస్తా అంటారు మరి రైతులు? ఇంకా ఇంకా మన ఆగస్టు చెప్పి మళ్ళీ మన అప్లికేషన్ పెట్టాము, మళ్ళీ ఇంత చప్పుల్లి మళ్ళీ అడిగితే ఏమంటారు బ్యాంక్ వాళ్ళు? అప్లికేషన్ పెట్టి వాళ్ళు పైన నుంచి రాని మేమేం చేస్తామో మా అంటారు వాళ్ళు. ఎంతమంది ఇప్పుడు ఇంకా గానోళ్ళు రుణమాఫీ గానోళ్ళు? ఇంకా 630 మందికి లేక 18 మంది పోతే ఇక ఇంకా అది ఎంతమంది తొందరగా కొనుక్కుంటున్నాను. ఇది రుణమాఫీ లేదంటే మనకు 600 చిల్లర బోరంపేట మొత్తం 600 చిల్లర రుణమాఫీ అన్నీ తీసుకున్నాం కాబట్టి అందరికీ ఎవరికి రాలేదు, కాకపోతే 14 మందికి రుణమాఫీ అయినాయి, మిగతా వాళ్ళకి కాలేదు.